ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రెడ్ బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యమును కొంత సమయం మన ధ్యానం మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి మన యొక్క హృదయములను మనము సిద్ధపరచుకుందాం. అందరూ బాగున్నారా? మీరంతా కూడా బాగున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ సమయంలో మనమందరము కూడా ఎలాగున ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యమును వినడానికి, మనము విశ్వాస జీవితంలో బలపరచబడడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశాన్ని మనము చదువుకొని ఆ తర్వాత వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా మీరు మాకు తోడుగా ఉండండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. వినబడుచున్నటువంటి వాక్యము అనేకల యొక్క హృదయాలలో నా ప్రభు భద్రపరచబడి వారికి వారి కుటుంబాలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచి మాట్లాడుచున్నటువంటి నన్ను నిశులు చాటును భద్రపరిచి నా ద్వారా ఈ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసునామంలో అడిగి వేడుకుంటూ నామ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అంటే, సర్వాధికారం కలిగినటువంటి యేసు, సర్వ అధికారం కలిగినటువంటి యేసు. తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వ అధికారము కూడా ఉండినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయన తన తాను శిష్యుల ఎదుట కనబరుచుకుంటూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము మీద అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయనకు జలముల మీద అధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయనకు భూమి ఆకాశముల మీద అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయనకు ప్రతి మానవుల మీద అధికారము ఇవ్వబడి ఉన్నది. ఇంకా అనేక రకమైనటువంటి పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదనే కానీ, మధ్యలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి పశుపక్షాదుల మీద కానీ, భూమి కింద అగాధ జలములలో ఉన్నటువంటి జలరాశుల మీద అయినను కానీ, ప్రతి దాని మీదను అధికారము కలిగినటువంటి దేవుడు. ఎలాంటి అధికారము? సర్వ అధికారము కలిగినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి అధికారము గలవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే 7 విషయాలను గురించి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 7 విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నాయి. మొదటి విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 6వ వచనము, ఇక్కడ దేని మీద అధికారిగా ఆయన కనబడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, పాపములు క్షమించుటకు అధికారం గలవాడిగా ఆయన కనపడతా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, 9వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మత్తయి శుభవార్త, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవలను అని చెప్పి చాలండి. ఏమి అధికారము కలదు ఆయనకు అని మనం ఆలోచన చేస్తే, పాపములను క్షమించేటువంటి అధికారము గలవానిగా యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద మనకు కనబడుతూ ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, ఆ పక్షవాయువు రోగంతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు, మొదట నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభువారు తనతో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే బైబిల్ గ్రంథంలో కొందరు మనం చూసినట్లయితే, సమరయ స్త్రీ యొద్ద కూడా ఆమె యొక్క పాపములను క్షమించినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె యొక్క పాపములకు క్షమించుటకు అధికారం కలిగినటువంటి దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకు కనబడతా ఉన్నాడు. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, పాపాత్మైనటువంటి స్త్రీ సీమోను ఇంట యేసు ఉన్నాడని ఎరిగి ఆమె వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ, ప్రభు పాదాలను కడిగి ముద్దాడుతూ,
విలువైనటువంటి అత్తరుతో తన తలను అభిషేకించినప్పుడు, తన తల మీద పోసినప్పుడు ఆమె యొక్క పాపములు క్షమించబడ్డాయని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి యొక్క స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినటువంటి స్త్రీ రాళ్లతో కొట్టబడి తరుముచూ ఉండగా ఆమె యేసు ఎదుటకు వచ్చి ఉండినప్పుడు ఆమె యొక్క పాపములను క్షమించి ఆమెను తిరిగి పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియమైన బిడ్డలారా, యేసును చూడగోరి వచ్చినటువంటి జక్కయ్యను యేసు చూచి తనను తన యొక్క పాపములను క్షమించి తన ఇంటికి రక్షణను అనుగ్రహించినటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద ఉన్నటువంటి దొంగను సైతము క్షమించినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, పాపముల మీద అధికారం కలిగినటువంటి వాడు, పాపమును పరిహరించడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు, అట్టి యొక్క అధికారం కలిగినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనబడతా ఉన్నాడు. ఇంకా ఎంతోమంది యొక్క జీవితాల్లో వారు వారి యొక్క పాపపు స్థితిలో ఉండి వారు జీవిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో వారిని తాకి వారితో మాట్లాడి వారి యొక్క పాపం నుంచి వారికి విడుదల కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దేని మీద అధికారం కలిగిన దేవుడు, సర్వాధికారము అనగా పాపముల మీద అధికారం కలిగినటువంటి దేవుడిగా మొదటిగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆయన పాపములను క్షమించుటకు అధికారం గలవాడు. కాబట్టి ఈ రోజున అనేక మంది యొక్క పాపములను ఆయన క్షమించినటువంటి దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగుననే నీవు కూడా దేవుని ఎదుటకు వచ్చి నీ పాపములను క్షమించమని ఆయనను అడిగితే ఆయన నీ పాపములను క్షమించుటకు అధికారం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నీవు నేను తెలుసుకొని ఎవరైతే వారి యొక్క పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారిని దేవుడు క్షమించటానికి, వారిని దేవుడు శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా ఉంచటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన దేని మీద అధికారం గలవానిగా మనకు కనబడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే లూకా శుభవార్త 10:19 మనం చూద్దాం. లూకా సువార్త 10:19 మనము చదువుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంత్రి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకేమాత్రము హాని చేయదు. చాలండి, మొదటిగా ఆయన పాపములను క్షమించుటకు అధికారం కలిగినటువంటి వానిగా కనబడతా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే శత్రువు బలవంతుడి మీద అధికారం గలవానిగా ఆయన మనకు కనబడతా ఉన్నాడు. ఎవరు మన ప్రధాన శత్రువు అని మనం ఆలోచన చేస్తే మన విరోధి అయినటువంటి అపవాది సాతాను యొక్క బలవంతుడి మీద అధికారం గలవానిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనపడతా ఉన్నాడు. నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఆ యొక్క ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సేన అనేటువంటి దయ్యమును పట్టినటువంటి వాడు పరిగెత్తుకొని వచ్చి ఏమనంటా ఉన్నాడు, ఆ సముద్ర తీరంలో నజరేయుడైనటువంటి యేసు, దామీదు కుమారుడు అయినటువంటి యేసు, నాతో నీకేమి పని, నీ సమయం ఇంకా రాలేదు కదా, ఎందుకు నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావు అని చెప్పేసి ఆ సేన అనేటువంటి అనేకమైనటువంటి అపవిత్రాత్మలు దయ్యములు తన యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసు ఎదుటకు వెళ్ళి బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు, నజరేయుడైన యేసు నామంలో నీవు వీనిని విడిచి వెళ్ళిపో. వెంటనే ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి దాదాపు 2000 దయ్యములు పట్టినటువంటి వ్యక్తి అని మనకు కనబడతా ఉంది. 2000 దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తి జీవితంలో యేసు ఒక్క మాట చెప్పిన వెంటనే ఆ దయ్యములన్నీ కూడా పారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అపవాది శక్తుల మీద అధికారం కలిగినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడతా ఉన్నాడు. సాతాను యొక్క బలము మీద అధికారం గలవానిగా మనకు కనబడతా ఉన్నాడు. నిజమే, అపవాది అయినటువంటి సాతాను యేసు యొక్క సింహాసనమును అధిష్ఠించడానికి అది ఆతృత గలదై అనేక రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలనేటువంటి ఆలోచన దానికి కలిగినప్పుడు ఆ దేవాతి దేవుడు ఏం చేస్తాడట, దానిని అనగదొక్కాడు.
తన పాదముల కింద దాన్ని అణగదొక్కినప్పుడు, దాన్ని త్రోసివేసినప్పుడు, దాన్ని నెట్టివేసినప్పుడు అది వచ్చి పాతాళంలోనికి పడినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది శక్తుల మీద అధికారము కలిగినటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు కనపడతా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దయ్యం పట్టినటువంటి వారిని ఆయన విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి ఏ దయ్యం పట్టిందంట? మోగ దయ్యం పట్టిందంట. మోగ దయ్యం బట్టి వారిని మాట్లాడించకుండా తరచుగా వారిని అగ్నిలోనికి, తరచుగా వారిని నీళ్ళలోనికి తీసుకుని వెళ్ళి అనేక పర్యాయాలు అతన్ని చంపజూస్తూ ఉంటే, ఆ వ్యక్తిని యేసు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మూగదానమైనటువంటి ఆ చెవిటి దయ్యమా, నీవు ఈ వ్యక్తిని విడిచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని అది విడిచి వెళ్ళిపోయింది. వాడు బాగుపడ్డాడు, వాడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, చక్కగా వినగలుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. దయ్యపు శక్తుల మీద మన ప్రధాన శత్రువు ఎవరు అంటే సాతాను, అపవాది, అనగా అపవాది శక్తుల మీద అధికారం కలిగినటువంటి దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడతా ఉన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని జయించాలి అంటే మనకు దేవుని యొక్క సహాయము ఎంతైనా అవసరమైనది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన యొక్క అవసరత లేకుండా, ఆయన యొక్క తోడు మనకు లేకుండా, ఆయన మనలో లేకుండా ఇట్టిది ఏది కూడా వదిలిపోదు, ఇటుది ఏది కూడా విడిచిపెట్టదు, భయపడదు. యేసు నామమును బట్టి దానికి భయము కలుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రదేవుని బిడ్డలారా, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రువు బలమంత్రం మీద నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. పాములు, తేళ్ళు ఇవన్నీ కూడా మరి గాయాలను కలుగు చేసేవి, మనిషికి అపాయాన్ని కలుగు చేసేవి, ప్రమాదకరమైనటువంటి జంతువులు. వాటిని త్రొక్కుటకు అధికారం ఇచ్చాడట. ఈరోజున అపవాది కూడా మానవునికి అనేక రకమైనటువంటి గాయములు చేస్తూ మానవుని అనేక రకమైనటువంటి ప్రమాదాల్లోనికి నెట్టివేస్తూ ఉంది. దాని యొక్క బలము మీద నీకు అధికారం రావాలి అంటే యేసు క్రీస్తు అను నామము నీవు వాడాలి, ఆయన నీ యొక్క జీవితంలో ఉండాలి. అప్పుడు మాత్రమే నీ జీవితము అపవాది శక్తుల మీద అధికారం కలిగినటువంటి జీవితముగా, అపవాదిని జయించడానికి కావలసినటువంటి బలము గలవానిగా నీవు ఉంటామనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మన దేవుడు అపవాదిని జయించినటువంటి దేవుడు, మన దేవుడు అపవాది యొక్క బలమంత్రం మీద అధికారం కలిగిన దేవుడు. అపవాది యొక్క బలం ఏమిటి అంటే మరణం. సాతాను యొక్క బలం ఏమిటి అంటే మరణం. మరణము ద్వారా వాడు ప్రతి మానవుని కూడా భయపెడుతూ ఉన్నాడు. అయితే మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేనిని బట్టి అయితే అది మానవుని భయపెడతా ఉన్నదో దానిని జయించి తిరిగి లేచి దాని మీద అధికారం గలవాడిగా కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య ఏ విధముగా మరణమును జయించి, అపవాదిని జయించి, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి తండ్రి యుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడో, అలాగుననే మనము కూడా ఆయన నామంలో అపవాదిని జయించినప్పుడు, మరణమును జయించి తిరిగి పునరుద్ధరణ దినమున యేసుక్రీస్తు ప్రభువారు మనకు వచ్చినటువంటి ఆదరణను మనం లేపబడినప్పుడు మనమును సింహాసనాసీనుడమై దేవుని యొద్ద ఆసీనుడమై కూర్చుని ఉంటామనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అపవాది యొక్క బలం ఏమిటి, సాతాను యొక్క బలం ఏమిటి, దేనిని చూపించి దేనిని మరి కలుగు చేసి వాడు మానవుని భయపెడుతూ ఉన్నాడంటే మరణం. ఆ మరణము కోరలను పీకివేసి మరణమును జయించి తిరిగి లేచినవాడు మన దేవుడు. కనుక ఆయన మరణ బలమును పైన అధికారం కలిగిన వాడు, శత్రువైనటువంటి సాతాను మీద అధికారం కలిగినటువంటి వాడు కదా. ఆయన వెళుతూ ఉంటేనే అపవాది శక్తులు పట్టినటువంటి వారు పడిపోయి గిజగిజ అలాడుతూ వణిగిపోయి అతన్ని విడిచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుకు దూరంగా పారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? దయ్యపు శక్తుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు. అలాగే మన శత్రువైనటువంటి బలహీనతలు, అనారోగ్యతల మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. అపవాది నీకు నాకు ఏం కలుగు చేస్తూ ఉన్నాడంటే మనలను లొంగ తీసుకోవడానికి, మనలను అపవాది ఏం చేస్తూ ఉన్నాడు అంటే అనేక రకమైనటువంటి బలహీనతలు నీ దేహంలోనికి తీసుకొని వస్తావు అన్నాడు.
ఆ దేహము నీకు శత్రువుగా కనపడతా ఉంది, శత్రువుగా నీ దేహంలో ఉంటూ ఉంది. అది నీ దేహంలో శత్రువుగా ఉండడాన్ని బట్టి నువ్వేం చేయబడుతూ ఉన్నావు? బలహీనత అనేటువంటి శత్రువు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే ఆయన అనేక రకమైనటువంటి బలహీనతలతో ఆయన యుద్ధకు వచ్చిన వారిని ముట్టి మాట్లాడి తన నోటి ఉమ్ము ద్వారా స్వస్థపరిచి బాగుపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక శత్రు బలమంతటి మీద, శత్రు బలం ఏమిటి, అపవాది యొక్క బలం ఏమిటి అంటే మానవునికి బలహీనతలు కలుగు చేయటం, మానవునికి నీ జీవితంలో శ్రమలు కలుగు చేయటం, నీకు అవమానాలు కలుగు చేయటం, నిందలు కలుగు చేయటం, నీకు మరణమును కలుగు చేయటమే అపవాది యొక్క మరి బలం. కనుక అట్టి బలమును అణిచివేసి ఆయన యొక్క బలమును దాని మీద కనబరిచినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, శత్రు బలమంతటి మీద అధికారం కలిగినటువంటి వానిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు కనబడతా ఉన్నాడు. ఈరోజున నీ శత్రువును జయించాలి అంటే నీ సామర్థ్యము నీకు చాలదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి నీ శత్రువు నీకంటే బహు బలమైనటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ప్రార్థన ద్వారా యేసుక్రీస్తుని జీవితంలోకి నువ్వు ఆహ్వానించి దేవునికి నువ్వు ప్రార్థించి, దేవా నా శత్రువు మీద నాకు విజయమును దయచేయి, నేను పోరాడుచున్నటువంటి ఈ సమస్య మీద నాకు విజయం దయచేయమని నువ్వు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో నువ్వు పోరాడుతున్నటువంటి సమస్య విషయంలో జోక్యం చేసుకొని ఆయన నీకు ప్రతిగా పోరాడి నీకు విజయమును అనుగ్రహించేటువంటి దేవుడైనడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, నీ శత్రువు ఎంత బలమైనదైనా ఎంత క్రూరమైనదైనా దానిని త్రొక్కగలిగినటువంటి అధికారం కలిగినటువంటి నామము యేసునామము. అట్టి అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను ఈ మధ్యాహ్న సమయంలో మీకు తెలియచేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను శుభవార్తలో 5వ అధ్యాయము 27-28 వచనాలు మనం చూస్తే ఆయన దేని మీద అధికారం గలవాడిగా కనపడతా ఉన్నాడు అంటే తీర్పు తీర్చుటకు అధికారము కలిగిన వాడిగా కనపడతా ఉన్నాడు. మొదటిగా పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. రెండవదిగా శత్రు బలవంతం మీద అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మూడవదిగా మనం చూసినట్లయితే తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వానిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనబడతా ఉన్నాడు. 5వ అధ్యాయము 27-28 వచనాలను కూడా మనము చదువుకుందాం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. హల్లెలూయా. ఆయన దేని మీద అధికారం గలవాడిగా కనపడతా ఉన్నాడు అంటే తీర్పు తీర్చుటకు అధికారం గలవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడతా ఉన్నాడు. మేలు చేసేటువంటి వారేమో మరి జీవ పునరుద్ధానంలోనికి, కీడు చేసేవారేమో తీర్పు పునరుద్ధానంలోనికి వెళతారు. నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు ప్రతి సమాధి తెరవబడుతుంది, ప్రతి మానవుడు కూడా లేపబడతాడు, ప్రతి వ్యక్తి కూడా ఆయన పిలిచినటువంటి ఆ స్థలంలోనికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆయన మన ఎదుటి ఎలాగుండబోతా ఉన్నాడు అంటే తీర్పు తీర్చు న్యాయాధిపతిగా, తీర్పరిగా ఆయన మన మధ్య ఉండబోతా ఉన్నాడు. మన ఎదుట ఆయన అలాగా ఉండబోతా ఉన్నాడు. కాబట్టి తీర్పు తీర్చుటకు అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు మంచి చేస్తే నీకు మంచివి ఇచ్చి, చెడు చేస్తే నీకు చెడువిచ్చి జీవ పునరుద్ధారణలోనికి అనగా దేవుని యొక్క రాజ్యంలోనికి, మరణంలోనికి అనగా తీర్పు పునరుద్ధారణలోనికి అనగా మరణంలోనికి ఉగ్రతలోనికి ఆయన నిన్ను నెట్టివేస్తాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వాడు నీకు నాకు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి, సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా తీర్పు తీర్చడానికి అధికారం కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారని నేను వాక్యాన్ని బట్టి
తెలియజేస్తున్నాను. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన అంటాడు, నాకు సర్వ అధికారము కూడా ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వాటిని బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తా ఉన్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రకటించాలి. ఎవరైతే ఆ మాటను విని యేసు అందరి మనస్సు ఉంచుతారో వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మములు ఇచ్చి వారిని బలపరచమని చెబుతా ఉన్నాడు దేవుడు. విన్నవారు జీవ పునరుద్ధానంలోనికి వెళ్తారు, వినని వారు తీర్పు దినమున తీర్పు పునరుద్ధానంలోనికి వెళతారనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఆయన తీర్పు తీర్చుటకు అధికారం కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ప్రసంగ గ్రంథంలో అంటాడు, ఎవనుడా యవన కాలం ముందు నీ యొక్క దృష్టి ఇష్టం చొప్పున ఉండు, నీ హృదయమును సంతుష్టిగా ఉంచుకో, నీ కోరిక చొప్పున నీవు చక్కగా నడుచుకో, నీకేది అనిపిస్తే అది చేయి, అయితే వీటన్నిటిని బట్టి ఒక దినమున దేవుడు నిన్ను తీర్పు దినమున ఉంచుతాడని, తీర్పులోనికి తీసుకుని వస్తాడని జ్ఞాపకం ఉంచుకో. ఆ తీర్పులోనికి తీసుకుని వచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. నీకు నాకు తీర్పు తీర్చువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ప్రదేవుని బిడ్డలారా, తీర్పుగా ఆయన మన ఎదుట కూర్చొని ఉండినప్పుడు మనము ఎలాగ ఉన్నాం? తీర్పు తీర్చుటకు ఆయన సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయన ఆ రోజు నీ నా క్రియలను బట్టి ఏది చెప్తే అది మన జీవితంలో జరగబోతా ఉంది. జీవ పునరుద్ధరణలోనికి నువ్వు వెళ్తానికి ఇష్టపడతా ఉన్నావా, లేదా తీర్పు పునరుద్ధరణలోనికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. ఆయన తీర్పు తీర్చుటకు అధికారం కలిగినటువంటి వారినిగా కనపడతా ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుదాం. యోహాను శుభవార్త 17:2, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికిచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. చాలండి. నాలుగవదిగా దేని మీద అధికారం కలిగిన వాడంట? ఆయన నిత్య జీవం ఇచ్చుటకు అధికారం కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం ఇచ్చుటకు అధికారం కలిగినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు కనపడతా ఉన్నాడు. నిజమైన ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూసినట్లయితే ఆయన సిలువలో వ్రేలాడుతూ తనతో కూడా సిలువ వేయబడినటువంటి ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారిందరి విశ్వాసం ఉంచి, రేపు నీవు నిరాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని యేసును అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు అక్కడ, నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావని అంటా ఉన్నాడు. అనగా నేను నీకు నేడే నిత్య జీవం ఇస్తున్నాను. హల్లెలూయా. నిత్య జీవం అనుగ్రహించుటకు అధికారం కలిగిన వాడు. సమరయ స్త్రీతో అంటా ఉన్నాడు, నీవిచ్చు నీరు తాగితే ఇదిగో మరలా దప్పికవుతుంది, కానీ నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెనడు దప్పికొనవు. అవి ఏమి జలము అనగా జీవ జలము. ప్రదేవుని బిడ్డారా, మన జీవితాల్లో నిత్య జీవం ఇవ్వడానికి అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. నిత్య జీవము అనగా నిత్యము జీవించేటువంటి జీవితము. అంటే మరణం లేకుండా జీవిస్తామనా? లేదండి. మానవ దేహము ఏం చేయబడుతుంది? ఒక దినాన చనిపోయి ఆ యొక్క దేహము కుళ్ళిపోయి మానవుడు అది మంటి నుంచి తీయబడినటువంటి దేహము గనక తిరిగి మన్నైపోతుంది,
ఆత్మ దేవుడిచ్చింది గనక అది తిరిగి తన్ను అనుగ్రహించినటువంటి తన్ను ఇచ్చినటువంటి దేవుని యొద్దకు వెళ్తుందనేటువంటి విషయం ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క దేహం పాడైపోద్ది కానీ మన యొక్క ఆత్మ పాడైపోదు. ఆ ఆత్మ ఎప్పుడు పాడైపోతుంది అని మనం ఆలోచన చేస్తే, ఆ ఆత్మకి ఎప్పుడు బాధ కలుగుతుంది అని మనం చూస్తే, ఆ ఆత్మ ఎప్పుడు శ్రమ చూస్తుంది అని మనం చూస్తే, నీవు నిత్య జీవమును ఇచ్చు దేవుని అధికారం కింద లేకపోతే నీ యొక్క ఆత్మ గాయపరచబడుతుంది, నీ యొక్క ఆత్మ దుఃఖపడుతుంది, నీ యొక్క ఆత్మ శ్రమపరచబడుతుంది, నీ ఆత్మ బహు భయంకరమైనటువంటి శ్రమను చూస్తుంది. అయితే ప్రదేవుని బిడ్డలారా, మన ఆత్మ ఏం చేయబడాలి? నిత్య జీవంలోనికి వెళ్ళాలి. అది ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి? దాని మీద ఎవరికి అధికారం ఉన్నది అంటే నిత్య జీవమును అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే అధికారము ఉన్నది. కాబట్టి ఆయనకు నువ్వు లోబడి జీవించటం నేర్చుకోవాలి. ఎలాగ నీకు నిత్య జీవం వస్తుంది? ఎప్పుడు ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు అంటే, ఆ యొక్క సిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ, నేను పాపిని, నేను తప్పు చేసి ఉన్నాను, నాకు ఇది తగినదే, అయితే నన్ను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అడిగాడు. ఈరోజున నీ తప్పులకు నువ్వు క్షమాపణ నొందినప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాలకు నువ్వు క్షమాపణ నొందినప్పుడు, దేవుని ఎదుట నిన్ను నీవు ఒప్పుకున్నప్పుడు, నీవు నిత్య జీవమునకు వారసుడు అవుతావు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన నిత్య జీవమునిచ్చుటకు అధికారం గలవాడిగా కనబడతా ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క యోహాను శుభవార్తలోని 6:47 మనం చూస్తే, 6:47 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. చాలండి, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎవరైతే యేసునందర విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవము గలవాడు. యేసునందర విశ్వాసం ఉంచుట అనగా యేసును సొంత రక్షకునిగా అంగీకరించుట, యేసును తన యొక్క మరి తండ్రిగా ఉంచుకోవడం, యేసుకు తన యొక్క దేహం మీద సంపూర్ణమైనటువంటి అధికారమును ఇవ్వడమే. ఎప్పుడైతే నీ దేహం మీద నువ్వు దేవునికి అధికారం ఇస్తావో, ఎప్పుడైతే నీ తలంపుల మీద నీ దేవునికి నువ్వు అధికారం ఇస్తావో, ఎప్పుడైతే నీ యొక్క దృష్టి మీద దేవునికి నువ్వు అధికారం ఇస్తావో, ఎప్పుడైతే నీ నోటి మీద దేవునికి నువ్వు అధికారం ఇస్తావో, ఎప్పుడైతే నీ యొక్క క్రియల మీద నువ్వు దేవునికి అధికారం ఇస్తావో, ఎప్పుడైతే నీ యొక్క నడవడికి మీద దేవునికి అధికారం ఇస్తావో, ఎప్పుడైతే నీ యొక్క సర్వ శరీరం మీద దేవునికి అధికారం ఇస్తావో, అప్పుడు నిత్య జీవమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే విశ్వాసించువానికి ఆయన నిత్య జీవం అనుగ్రహించేటువంటి దేవుడు. హల్లెలూయా. సమరయ స్త్రీ విశ్వాసం ఉంచింది కనుక ఆమెకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. సిలువ మీద ఉన్నటువంటి దొంగ యేసునందర విశ్వాసం ఉంచాడు కనుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఆయనకు ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈరోజున నా ప్రియదేవుని బిడ్డలారా, యేసు అందరి విశ్వాసం కలిగినటువంటి జీవితంలో నేను జీవించాలి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక నీవు యేసు యందలి సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటే నిత్య జీవమునకు నీవు నేను వారసునమవుతామనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను ప్రియదేవుని బిడ్డలారా. 5వదిగా మనం చూసినట్లయితే, ఆయన దేని మీద అధికారం గలవానిగా మనకు కనబడతా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, లోక రాజ్యముల మీద అధికారం గలవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడతా ఉన్నాడు. తేని దానియేలు గ్రంథము 7:13-14 మనం చదివినట్లయితే, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశము ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారందరూ ఆయనను సేవించినట్లు ప్రభుత్వములను మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. చాలండి, లయము కానటువంటి రాజ్యం ఆయనది. రాష్ట్రముల మీద అధికారం కలిగిన వాడంట ఆయన.
ప్రభుత్వం మీద అధికారం కలిగిన వాడు ఆయన. ఆయన రాజ్యం మాత్రమే శాశ్వతమైనటువంటి రాజ్యము, ఆయన రాజ్యం మాత్రమే నిత్యరాజ్యము. ఈ రాజ్యములన్నీ, ఈ రాష్ట్రములన్నీ, మనకున్నటువంటి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, పట్టణములు, దేశములు, ఈ ప్రపంచమంతా కూడా ఒక దినాన లయమ కాబోతా ఉంది. లయమ కానిది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క రాజ్యం మాత్రమే లయమ కానిటువంటి రాజ్యము. కాబట్టి ఆయన దేని మీద అధికారం కలవాడంటే లోక రాజ్యముల మీద అధికారం కలవాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి రాజ్యం మీద, ప్రతి రాష్ట్రం మీద, రాష్ట్రాలను పాలించుకున్న అధికారుల మీద, దేశములను పరిపాలించు అధికారుల మీద, ప్రపంచాన్ని పరిపాలించు అధికారుల మీద, ప్రతి వారి మీద అధికారం ఉన్నది. ప్రతి వారిని బిడ్డలారా చూడండి, ఒక్కొక్క వ్యక్తికి కొన్ని కొన్నిటి మీద అధికారం ఉంటుంది, కొన్ని కొన్నిటి మీద అధికారం ఉంటుంది. ఓ బిజినెస్ చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తన యొక్క బిజినెస్ పరిధిలో ఉన్న వారందరి మీద మాత్రమే అధికారం ఉంటుంది. ఇంకేదైనా ఒక షాపింగ్ మాల్ ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తికి తన మాల్లో ఉన్నటువంటి వారి మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్కు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నవారి ఉన్నవారి మీద మాత్రమే అధికారం ఉంటుంది. జగన్ గారికి మరి మన యొక్క రాష్ట్రం మీద మాత్రమే అధికారం ఉంటుంది. మోడీ గారికి మన దేశం మీద మాత్రమే అధికారం కలిగి ఉంటుంది. అలాగా వారి పరిధిలో మాత్రమే వారు అధికారం కలిగి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ప్రపంచ దేశముల మీద, సర్వ రాష్ట్రముల మీద, లోక రాజ్యములన్నిటి మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ద్వారానే ఈ రాష్ట్రంలో నిర్మించబడ్డాయి, ఆయన ద్వారానే ప్రభుత్వాలు నిర్మించబడతా ఉన్నాయి, ఆయన ద్వారానే దేశంలో నిర్మించబడ్డాయి, ఆయన ద్వారానే సర్వ సృష్టి కూడా నిర్మించబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి వీటన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఆయనే. అయితే ఇవన్నీ కూడా ఒక దినం లయమైపోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక దినం లయం కాబోతా ఉన్నాయి. అయితే లయం కాని రాజ్యము, శాశ్వతమైనటువంటి రాజ్యము, ప్రకాశమానమైనటువంటి తేజ సంబంధమైనటువంటి వెలుగులతో నిండినటువంటి రాజ్యమే అది అంటే అది దేవుని యొక్క రాజ్యము, అది శాశ్వత రాజ్యము, అది మాత్రమే నిత్యము నిలుచుది. అదన్నిటికని లయము కానిటువంటి రాజ్యం అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. లయమైపోయేటువంటి రాజ్యంలో లయమైపోయేటువంటి మానవుడు ఉండి ఎన్ని రకాల ఆర్భాటాలు, ఎన్ని రకాల మరి ఇది కలిగి ఉంటా ఉన్నాడు. నువ్వు లయమైపోవా, లయమైపోతావు. నీకంటే ముందుటి వారు, నీ వంశంలో ఉన్నవారు ఎంతోమంది లయమైపోయారు. నువ్వెంత, ఒక సమయం అన్నది ఉంది, ఆ సమయంలో నువ్వు లయమైపోతావు. నీ తర్వాత తరాల వారు లయమైపోతారు. ఈ భూమి మీద ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా లయమైపోతాయి. అప్పుడు దేవుని యొక్క రాజ్యము భూమి మీద స్థిరపరచబడుతుంది. ఆ ఇప్పుడు ఆయన మాత్రమే పరిపాలన చేస్తాడు, ఆయన మాత్రమే అధికారిగా ఉంటాడు. ఆయన యొక్క రాజ్యంలో, ఆయన యొక్క పాలనలో, ఆయన కింద మరి పరిపాలనలో ఉండేటువంటి వారి వలె మనం ఉండగలమా? ఒకసారి ఆలోచన చే, ఆయన పరిపాలన కింద మనం ఉండాలి, ఆయన మేపిడి గొర్రెలుగా మనం ఉండాలి, ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనం ఉండాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి మరి రాజ్యాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు, లోకంలో ఉన్నది ఏది కూడా మరి ఎప్పుడు కూడా ఉండదనేటువంటి విషయాన్ని మనము, శాశ్వత కాలం ఉండదనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నా ప్రియమైన బిడ్డలారా. కనుక ఆయన లోక రాజ్యముల మీద అధికారం కలిగిన వాడు చూడండి. అందుకే ఒక చోట అపవాది కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని అంటా ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు కూడా ఆయన ఏం చేశాడు, పగలు రాత్రి ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకుని చక్కగా బలపడినప్పుడు అపవాది అయినటువంటి సాతాను ఆయన యొద్దకు వచ్చి ఏమంటా ఉంది, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేస్తుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో దేవాలయం మీద నుంచి నువ్వు దూకు, దేవదత్తుల పంపించి నీ దేవుడిని కాపాడతాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, అనేక పర్యాయాలు యేసు క్రీస్తు ప్రభు వారిని శోధిస్తూ ఉన్నాడు అపవాది. ఈ రోజున ప్రతి దేవుని బిడ్డలారా చూడండి, 8వ వచనంలో మనం చూసినట్లయితే,
మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీద ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తున్న ఎడల వీటన్నిటినీ కూడా నీకు ఇచ్చుదనని ఆయనతో చెప్పాను. ఎవరి రాజ్యాలు ఎవరికి ఇస్తుంది? ఏమండి ఎవరి రాజ్యాలు ఎవరికి ఇస్తుంది? ఈ లోక రాజ్యములన్నీ కూడా ఎవరివి? ఈ లోక రాజ్యములన్నీ కూడా దేవునివి. వీటన్నిటిని కలుగు చేస్తున్నవాడు, వీటన్నిటిని నిర్మించినవాడు, వీటిని పరిపాలించడానికి అధికారం ఇచ్చినవాడు, అన్ని సమస్తము చేసినవాడు ఆయనే. అయితే ఆయనకే అపవాది ఏమని అంటుందో తెలుసా? ఇదిగో నువ్వు నాకు సాగిలు పడితే వీటన్నిటినీ కూడా నేను నీకు ఇస్తాను. ఎవడి సొమ్ము ఎవరు ఇస్తారండి? సొమ్ము ఎవరిది? రాష్ట్రాలన్నీ ఎవరి? రాజ్యాలన్నీ ఎవరి? ఆధిపత్యం ఎవరిది? ఆయనది. కానీ అపవాది ఏమంటుంది? నువ్వు నాకు సాగిలు పడు, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను. దేవుడు అంటా ఉన్నాడు, సాతానా ఎడు నుంచి నువ్వు వెళ్ళిపో, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని వ్రాయబడి ఉన్నది. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, దేవుణ్ణి మాత్రమే మొక్కి ఆయన మాత్రమే సేవించాలని ఉన్నది కదా. నేను నీకు మొక్కను, ఇవన్నీ కూడా నావి, నాయి. నువ్వు నాకు ఇచ్చేదేంటి? వీటన్నిటి మీద అధికారం కలిగిన వాడును, సర్వ హక్కులు కలిగిన వాడును నేను అని అపవాదిని అక్కడ నుంచి మరి వెళ్ళిపోమన్నప్పుడు అక్కడి నుంచి అపవాది వెళ్ళిపోయినట్లు పారిపోయినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, లోక రాజ్యముల మీద అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మరి మన దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్న సమయంలో తెలియచేస్తూ ఉన్నాను. ఆరవదిగా మనం చూసినట్లయితే ఆయన వేటి మీద అధికారం గలవాడిగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనము 22వ వచనము మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20 నుంచి 22 వచనాలను కూడా మనము చూద్దాం. ఆయన ఆ బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమునందు కూర్చునబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. చాలు. ఆరవదిగా ఆయన వేటి మీద అధికారిగా కనపడతా ఉన్నాడు అంటే సంఘముల మీద అధికారిగా కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున సంఘం ఎవరిది? సంఘము నాది అని చెప్పుకుంటా ఉన్నారు చాలామంది. ఈరోజున సంఘానికి దేవుని పేర్లు కూడా లేవు, దేవుని పేర్లు కూడా లేకుండా వారి పేర్లు పెట్టి చేసేటువంటి పరిస్థితి చాలా ఉంది. ప్రదేవుని బిడ్డలారా, సంఘం ఎవరిది? సంఘం నీది కాదు. సంఘము ఎవరి అధికారం కింద ఉంది? నీ అధికారం కింద లేదు, నువ్వే దేవుని అధికారం కింద ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సంఘము నీ కింద ఉన్నది. అసలు సంఘమునకు అధికారి ఎవరు అనగా, సంఘము కొరకు తన రక్తమును చిందించి, సంఘము కొరకు తన ప్రాణమును అర్పించి, సంఘము కొరకు కఠినమైనటువంటి శ్రమను పడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సంఘము. ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు దేని సూచిస్తూ ఉంది అంటే అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఈ బాడీ అంతటి మీద కూడా అధికారం దేనికున్నది అంటే శిరస్సుకున్నది. కాబట్టి శిరస్సు అయినటువంటి క్రీస్తు సంఘమునకు అధికారం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈరోజున సంఘము ఎవరిదైనా సరే ఆ సంఘం మీద అధికారి ఎవరు, అధికారం గలవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి సంఘమునకు అధికారి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సంఘం నీది కాదు సహోదరుడా, సంఘం నీది కాదు సహోదరి, సంఘము దేవునిది. ఈరోజున నా సంఘం అని చెప్పుకుంటా ఉన్నావు, జాగ్రత్త. ఒక దిన మన దాన్ని బట్టి తీర్పులోనికి నువ్వు వస్తావు అనేటువంటి విషయాన్ని తెలుసుకో. సంఘం నీది కాదు, సంఘము దేవునిది. సంఘమునకు శిరస్సు ఆయన ఉన్నాడు. నీవు కేవలం ఆయన యొక్క ప్రణాళికలో ఆయన కింద
ఆయనకు ప్రతినిధిగా పనిచేసేటువంటి ఒక మధ్యవర్తి మాత్రమేనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కనుక సంఘమునకు అధికారము, సంఘము మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆయన. సార్వత్రిక సంఘము మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ రోజున నీనా సంఘాల మీద అధికారం కలిగిన దేవుడు ఆయనే. ఆయన అధికారం కనుక మన సంఘముల మీద లేకపోతే మన సంఘంలోనికి పురుగు కూడా రాదండి. ఆయన అధికారం కిందే సంఘం ఉన్నది కనుక సంఘంలోనికి అనేక మంది, వేల మంది, వందల మంది సంఘాల్లోనికి వస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తును మనము సేవిస్తూ, ఆయనకు లోబడి జీవిస్తూ, ఆయన ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఆయన మహింపరుస్తూ జీవించాల్సినటువంటి అవసరత ప్రతి సేవకునికి కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను. కాబట్టి ఆరోదిగా ఆయన వేటి మీద అధికారం కలిగిన వాడు? సంఘము మీద అధికారం కలిగిన వాడు. ఆయన సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. కనుక శిరస్సు అయినటువంటి క్రీస్తు మాట మనం వినాలి. ఈ యొక్క తలలో ఉన్నటువంటి ఆ యొక్క మెదడు ఏదైతే చెప్తా ఉందో అది మనం ఎలాగ చేస్తూ ఉన్నామో, అలాగనే మన శిరస్సు అయినటువంటి యేసు ఏదైతే మనకు చెప్తూ ఉన్నాడో దాన్ని మనం చేసినప్పుడు మనము ఆయన అధికారం కింద ఉంటాం. ఆయన అధికారం కింద మనం ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మన యొక్క సంఘ వృద్ధిలో, సంఘంలో మనం చూస్తామనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అండ్ ఫైనల్గా ఏడవదిగా మనం చూసినట్లయితే పిల్లారా, ఏడవదిగా ఆయన దేని మీద అధికారం కలవనగా మనకు కనబడతా ఉన్నాడు అంటే, మొదటి పేతృపత్రిక 3:22 మనం చదువుదాం. మొదటి పేతృపత్రిక 3:22 మనము చదువుకుందాం. ఆయన లోపల పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కృపాశ్రయం అందున్నాడు. హల్లెలూయా. చివరిగా ఫైనల్గా ఏడవదిగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి అంశములలో దేని మీద ఆయన అధికారం గలవాడిగా ఉన్నాడు అంటే, దూతలన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. దూతలన్నీ అనగా ఈ సాతాను అపవాది కూడా లూసిఫర్ అనేటువంటి ఒక దూతే. అది దేవుని ఎదుట సంగీతమును, స్తుతులను దేవునికి చెల్లిస్తూ వాయిద్యములను వాయించు వారి మీద అధికారిగా నియమించబడినటువంటి దూత. అయితే ప్రతి దేవుని బిడ్డలారా, దానితో సహా పరలోకములో ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతల సమూహము ఎవరికి లోబడతా ఉంది? వాటన్నిటి మీద ఎవరికి అధికారం ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అనేక పర్యాయాలు ఆయన తన దూతను పంపించి భూమి మీద అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ దూతకు ఆ మాట చెప్పినప్పుడు, దూతను వెళ్ళి ఆ మాట తెలియచేయమని చెప్పినప్పుడు అది వచ్చి చెప్పి వెళ్ళడాన్ని, అది వచ్చి యేసు ఏదైతే చెప్పాడో దాన్ని చేసి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దూతల మీద, సర్వ కోటానుకోట్ల దేవదూతల సమూహం మీద ఆయన అధికారము కలిగినటువంటి వాడు, శక్తుల మీద ఆయన అధికారం కలిగిన వాడు, ఇంకా అధికారముల మీద ఆయన అధికారం గలవాడై తండ్రి కృపాశ్రయమును గురించి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? దేవుని యొక్క కుడి పార్శ్వం ఆయన కూర్చొని ఉండి వాటన్నిటి మీద అధికారం గలవాడై ఉండి వాటన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? పరిపాలిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వాటిని ఏ విధముగా పరిపాలిస్తూ ఉన్నాడో అలాగుననే ఒక దినమున ఆయన నిన్ను నన్ను పరిపాలించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మాట వింటే ఆ దూతలతో కూడా నిన్ను ఉంచి పరిపాలించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మాట వినక లూసిఫర్ వలె వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు చేస్తే త్రొక్కు వేసి, పాతాళంలో నిన్ను వేసి, భయంకరమైనటువంటి గుండంలో నిన్ను వేసి మరి శ్రమలకు గురి చేసేటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో మనము ఎవరి అధికారము కింద ఉన్నాము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి అధికారం ఇవ్వబడిందంట? సర్వాధికారము పరలోకమందును ఇవ్వబడింది, భూమి మీదను ఇవ్వబడింది, భూమి కింద నుండి పాతాళం మీద, పాతాళంలో కూడా ఆయనకు అధికారం ఇవ్వబడి ఉన్నది. పక్షుల మీద అధికారం ఇవ్వబడింది, చెట్ల మీద అధికారం ఇవ్వబడింది,
జలరాష్ట్రం మీద అధికారం ఇవ్వబడింది. అందుకే సముద్రము ఆయనను గర్ది ఆయన సముద్రమును గర్తించగా సముద్రము నిమలపరచబడింది. చేపను ఆయన గర్తించగా చేప వెళ్ళి యోనను మింగింది. చేపను ఆయన గర్తించగా విస్తారమైనటువంటి చేపలు ఇదిగో పేతురు యోహాను యాకోబులు యొక్క వలల్లో పడ్డాయి. అలాగే పక్షిని గర్తించగా ఆయన ఆ మాటకు లోబడి పక్షులు వచ్చి ఇదిగో ఏలియాకు ఆహారాన్ని పెడతా ఉన్నాయి. పక్షి వచ్చి నోవాహు ఇదిగో నోవాహుకు భూమి మీద తిరిగి మరలా మా యొక్క చిగురు వస్తా ఉన్నదని తెలియజేసింది. ఇవన్నీ కూడా దేవుని యొక్క అధికారం కిందే ఉన్నాయి. నువ్వు కూడా దేవుని యొక్క అధికారం క్రిందనే ఉండాలి. నువ్వు కూడా దేవుని యొక్క అధికారంలోనే ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన నీ పాపాలను క్షమించడానికి అధికారం గలవాడు. ఆయన నీ శత్రువు బలము, నీ శత్రువు బలహీనత అయితే బలహీనత మీద, దాని అంతటి మీద, నీ శత్రువు అపవాది అయితే దాని అంతటి మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఇంకా నీకు తీర్పు తీర్చుటకు అధికారం గలవాడు ఆయన. ఇంకా నీకు నిత్య జీవం ఇచ్చుటకు అధికారం కలిగిన వాడు. లోకరాజ్యం లోకరాజ్యములన్నిటి మీద ఆయన అధికారం కలిగిన వాడు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే సంఘముల మీద అధికారం కలిగిన వాడు. ఫైనల్గా దేవదూతల సమూహం మీద అధికారం కలిగిన వాడు. కాబట్టి వీటన్నిటి మీద అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు, ఇదిగో సర్వాధికారము నేను కలిగినటువంటి వాడను, సర్వాధికారం నేను కలిగినటువంటి వాడను, కనుక నా నామములో మీరంతా కూడా బాప్తిస్మాలు ఇవ్వండి. చివరిగా ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జిల్లను శిష్యులుగా చేయండి. ఇప్పుడు నీ మీద నా మీద అధికారం ఎవరికి? దేవునికి ఉన్నది. దేవునికి అధికారం ఉన్నది కనుక నువ్వేం చేయబడాలి? దేవునికి శిష్యుడు అవ్వాలి. ఆయనకు శిష్యుడు అవుటా అనగా ఆయన మాటను విని ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ నమ్మకమైనటువంటి సాక్షులుగా ఆయన కొరకు జీవించటమే. అంతేకాకుండా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చి దేవుడు ఏ సంగతులు అయితే తెలియజేశాడో వారిని అనేకులకు తెలియజేస్తూ యుగ సమాప్తి వరకు అనే సదాకాలము ఆయన మనతో ఉన్నాడని మనం ఎరిగి జాగ్రత్తగా మనం జీవించినట్లయితే మన యొక్క జీవితాలు నిత్య జీవమునకు వారసులమైనటువంటి జీవితాలుగా, తీర్పు తీర్చుటకు అధికారి అయినటువంటి యేసు ఎదుట గర్వముగా తల ఎత్తుకుని నిలవబడేటువంటి వారిగా, మన పాపములు క్షమించి యేసు ఎదుట మన పాపములకు మనం పరిహారం నొందిన వానిగా ఉండినప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుని యొక్క మేలు పొందుకుంటామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ సర్వాధికారం కలిగినటువంటి యేసు క్రిందకు వచ్చి ఆయన యొక్క మరి పరిపాలనలో మనం జీవించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి మనందరి వినికిడిలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. తల వచ్చండి, ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా యేసయ్యా, స్తోత్రాలు తెలియజేస్తున్నాను అయ్యా. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం నీలాగా బోధించడాను చూపిన కృపగా నీ స్తోత్రాలు. గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేయ దేవుడు నాయన అయ్యా, నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడు అని, పాపముల మీద అధికారం గలవాడవు, శత్రు బలం మీద అధికారం కలిగిన వాడవని, నిత్య జీవము ఇచ్చేవాడవని, తీర్పు తీర్చుటకు అధికారం గలవాడవని, నిత్య జీవము ఇచ్చుటకు అధికారం గలవాడవని, లోకరాజ్యముల మీద అధికారం గలవాడవని, అలాగే సంఘముల మీద అధికారం గలవాడవని, అలాగే నేను ఆయన ఇంకా నా ప్రభు ఫైనల్గా దూతలందరి మీద అధికారం గలవాడమని, అయ్యా నీ యొక్క ఆధిపత్యము సర్వ సృష్టి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ రోజున మీరు మాకు తెలియజేసినందుని బట్టి నీకు వందనాలు. కనుక నా ప్రభు, ప్రతి మానవుడు నీ కాడి కిందకు వచ్చి నీ ఆధిపత్యం కిందకు ఉండి నీ పరిపాలనలో చక్కగా సమృద్ధితో కూడినటువంటి స్థితిని అయా కలిగి జీవించినట్లు నీ కృపద ఇచ్చిమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో నీరు కట్టండి, ఉపదంతలు అరవదంతులు నూరంతరుగా బిడ్డల యొక్క హృదయాలు ఫలింపు చేయండి. ఆన్లైన్లో వీక్షించినటువంటి వారి యొక్క జీవితాల వారి కుటుంబాల్లో ఈ యొక్క వాక్యము అయా ఇదిగో నా ప్రభు ఫలించినట్లుగా వారికి నా ప్రభు అయ్యా ఇదిగో నాయన మంచి శక్తిని ఉద్యమాన్ని చేదిగా ఉండినట్లు నీ కృపద ఇచ్చామని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి నా ప్రభువా అయ్యా ఇదిగో రవెన్న అయ్యా వాళ్ళ తండ్రి భీమయ్య గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా అయ్యా నాయన అయ్యా ఇదిగో నాయన పెద్ద అయిన మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా మంచంలో ఉన్నాడు నా ప్రభువా, ఎంతో భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడు. నిన్న సాయంత్రం దినాన అయ్యా ఇదిగో నా ప్రభువా సహోదరుడు రవెన్న ఫోన్ చేసి అయ్యా చెప్తూ ఉన్నాడు, తమ్ముడు చాలా పరిస్థితి దారుణంగా ఉన్నది, నాన్నగారిని చూస్తానో చూడలేను అనేటువంటి భయం నాకు కలుగుతూ ఉన్నది, ఇదిగో నేనేమో హైదరాబాద్ ఎక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, అక్కేమో కువైట్లో ఉన్నది, నాన్నగారేమో అక్కడ రావులపాలెంలో ఉండిపోయాడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ మేము ఉన్నాం, మా గురించి బాగా ప్రార్థన చేయండి
తమ్ముడు మనల్ని లేవది లేచినట్లు ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నాడు. కనుక దేవా భీమయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా అయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో భద్రపరచండి. మంచంలో ఉన్నాడు లేవని తండ్రి ఆయన, అయ్యా ఏమి తినలేకపోతున్నాడట, తినడానికి కావలసినటువంటి శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేసి లేవనెత్తి అయ్యా ఒక సాక్షిగా పెట్టడం మీరు వచ్చామని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుమారుడు కుమార్తెలు నా ప్రభువా, అయ్యా ఇదిగో నాయన వారిని చూచుటకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులను సంతోషకరమైనటువంటి పరిస్థితులను యేసు నామంలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎంతోమంది నాయన ఆన్లైన్లో అయ్యా ఇదిగో నా ప్రభువు నీ యొక్క వాక్యములను వింటూ వారి యొక్క ప్రార్థన అవసరతలు చెప్తూ ఉండగా వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రతి అవసరతను తీర్చి నామానికి మహిమ తెచ్చుకొని వారిని ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా వారిని నా ప్రభువా సంతోషకరమైనటువంటి వ్యక్తులుగా మీరు వచ్చామని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ప్రతి వారిను నా ప్రభువా నీ పరిపాలనలో నీ యొక్క ఆధిపత్యం కింద ఉండిన ప్రభువా అయ్యా వారి జీవితాలను ముందుకు కొనసాగించేటువంటి కృపను వారికి దయచేయమని నా ప్రభువా ప్రతిదీవిన ఆశీర్వాదము మేలుకరమైనటువంటిది ప్రతిదీ వారికి మీరు దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మధ్యాహ్న సమయంలో నీ యొక్క సువార్తను ప్రకటించినటువంటి నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సంఘమును దీవించండి, సంఘంలో ఉన్న కుటుంబాలను దీవించి ఆశ్రయించి నీ కృపలో భద్రపరచమని అయ్యా లాక్డౌన్ సమయంలో ఏ కొరత లేకుండా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. సేవకులను మీరు పోషించమని ప్రార్థిస్తున్నాను. సేవకుల యొక్క ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతోమంది నా ప్రభువ అయా తినడానికి చాలా కష్టంగా ఉండి బాధపడుతూ ఉన్న వారుండగా వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారిని పోషించుటకు అనేక మంది దాతలను యేసు నామంలో మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్నవారు, కుంటుకృష్ణుడు దిక్కుదర్శనని వారు, అనాథలు నిరాశలు ప్లాట్ఫామ్ మీద అడుగుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అయా అలాగే నా ప్రభువ అయా మందిర నిర్మాణంలో ఉన్నది, అయా మందిరం కట్టబడుచు ఉండగా మందిరానికి కావలసిన ఆర్థిక వనరులు యేసు నామంలో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది గుప్పులు విప్పినట్లు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవా ఇదిగో నా ప్రభువా నీ దీన దాసుడును నాయన, అయా నన్ను అయా ఇదిగో మీరు ప్రేమించి ఇటు శ్రేష్టమైనటువంటి అయా ఇదిగో నాయన సమయాన్ని నాకు అనుగ్రహించి అయా నీ సువార్తను బోధించేటువంటి దాన్ని నిత్యాందరం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నీకు అప్పగించుకుంటూ అయా నా ద్వారా నాయన మరి ఎక్కువగా అయా నీ యొక్క సువార్త పరిచయం జరిగించి నామానికి మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకొని ప్రార్థించి ముగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మయు నన్ను సహవాసమును సన్నిధియు ఇప్పుడు ఎలాంటి సదాకాలం మనకును మన కుటుంబాలకును సంఘములకును సకల పరిశుద్ధులకును తోడైండి, కాచి కాపాడి సంరక్షించి ఆయన కృపలో భద్రపరిచి భద్రచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా ప్రతిరోజు కూడా మరి ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీకు మీ కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఏ ప్రార్థన అవసరతో ఉన్నా తప్పకుండా ప్రార్థన చేయండి. నేను ఒక ప్రార్థన అవసరత చెబుతా ఉన్నాను. ఆ ప్రార్థన అవసరతను గురించి మరి మీ అనుదిన ప్రార్థనలో వ్యక్తిగత మీ ప్రార్థనలో తప్పకుండా మీరు జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తూ ఉన్నాను. మరి భీమయ్య అనేటువంటి సహోదరుడు గురించి మీరు ప్రార్థన చేయండి. మరి చాలా బలహీనపడి మంచంలో ఉన్నాడు, ఏమీ తినలేని పరిస్థితిలో ఉన్నాడట. మరి వారి పిల్లలేమో మరి ఒకరు హైదరాబాద్లో ఒకరు కువైట్లో ఉండిపోయారు. మరి వారిని చూడాలనేటువంటి మరి తాపత్రయం వారు కలిగి ఉన్నారు, కానీ రాలేనటువంటి పరిస్థితి లాక్డౌన్ వల్ల. అయితే వారి కుటుంబాల్లో ఎలాంటి అసమాధానం లేకుండా, ఎలాంటి మరి వేదనతో కూడినటువంటి పరిస్థితి లేకుండా దేవుడు మరి భీమయ్య గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన లేవనెత్తినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకున్నామని తెలియజేస్తున్నాను. అదిలాగే మందిరం కట్టబడతా ఉంది, మందిర అవసరతల గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ లాక్డౌన్ తర్వాత మందిర నిర్మాణము మరలా ప్రారంభించాలనుకుంటూ ఉన్నాం, కనుక దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు దేవుడే సమకూర్చినట్లు మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు చక్కగా మరి ఈ వీడియోస్ను షేర్ చేయండి, ఇతరులతో పంచుకొని దీవెన యొక్క రాజ్యవ్యాప్తిలో మీరు కూడా పాలిభాగస్తులు కామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.